ఓటర్ ఆధార్ అనుసంధానం దానికి సంబంధించినటువంటి బిల్లు మీద చర్చలో బాధ్యతాయుతంగా పాల్గొనాల్సినటువంటి ప్రతిపక్షాలు ఎవరైనా సరే ఓటర్కి ఆధార్ అనుసంధానం చేస్తే డూప్లికేసీ ఆటోమేటిక్గా పోతుంది ఇంకా గిట్టిగా అడగాల్సిందేంటి దాంట్లో స్వచ్ఛందం కాదు కంబ కంపల్సరీ అని పెట్టండి అప్పుడు దేశంలో బోగస్ చోట్లు పోతాయి అనాలి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలనుకునేవాళ్ళు ఎవరైనా కానీ పెట్టడానికి వీల్లేదు దాంతో నష్టపోతామంటే ఏంటి అది కుట్ర అంటే ఇంకంతకంటే నవ్వులాట మరొకటి లేదు దాన్ని నేపథ్యంలో తాజాగా ఈ ఆంధ్ర తెలంగాణలలో చర్చికొస్తుంది ప్రత్యేకించి సరిహద్దు ప్రాంతాలలో అటు అనంతపురం జిల్లా సరిహద్దు ప్రాంతాలు కావచ్చు కడప జిల్లా సరిహద్దు ప్రాంతాలు కావచ్చు మరొక వైపున చిత్తూరు జిల్లా సరిహద్దు ప్రాంతాలు కావచ్చు శ్రీకాకుళం సరిహద్దు ప్రాంతాలు కావచ్చు ఈ అన్ని ఏరియాల్లో కూడా ఏంటంటే ఇటు ఓట్లుంటాయి అటు ఓట్లుంటాయి అలాగే మనకి ఆంధ్రప్రదేశ్లో కోస్తా జిల్లాల వాళ్ళల్లో చాలామంది తమిళ తెలంగాణలో సెటిల్ అయిపోయి ఉన్నారు వాళ్ళు హౌసెస్ వాళ్ళ ఉద్యోగాలు వ్యాపారాలు అక్కడే చేసుకుంటుంటారు కానీ సొంత ఊళ్ళల్లో ఓటు ఉంటుంది ఇక్కడ రెండు ఓట్లు ఉంటాయి తెలంగాణలోనూ ఓటేస్తారు తర్వాత ఇటు వేస్తారు ఒకే రోజున రెండు చోట్ల జరిగితే కనుక తెలంగాణలోనే చూజ్ చేసుకుంటారు అలా కాకుండా రెండు గ్యాప్ ఇస్తే వచ్చి మరీ వేసి వెళ్తారు అయితే సాధారణ ప్రజలకి డబ్బులు వెళ్తే ఓటే డబ్బులు ఇస్తామంటే వస్తారు విత్ బస్సెస్తో అలా కాకుండా పార్టీ అయితే బస్సు లేపించుకుని వచ్చేసి వేస్తాం అనేటువంటిది సహజంగా జరుగుతుంది ఇప్పుడు ఆధార్ అనుసంధానం చేస్తే ఏదో ఒక ఓటే మిగిలేటువంటి పరిస్థితి ఉంటుంది అయితే స్వచ్ఛందం చేయటం వలన వీళ్ళు లింక్ చేసుకోకపోవచ్చు అనేది తేలాల్సి ఉంది